ఇప్పుడంటే అందరూ షేతీర్లు ఆన కోట్లు వాడుతున్నారు గానీ ఎనకట కొప్పెర్లే కట్టుకునేది సిమెంట్ బస్తాలు అబ్రేక్ కాయతాలు మల్చి నెత్తిన పెట్టుకునేది ముసురుకు మంచి గక్కర్కొచ్చేది కొందరైతే గొంగడ మల్చి పెట్టుకొని దాని మీద కవర్ కప్పుకుంటే గింత కూడా దడవకపోయేది మళ్ళా ఎచ్చగుండేది అది సరే గానీ ఇయాల ఆనల సంగతి ఏందో తెలంగాణ అంతట ఓపార్ తిరుగొద్దాం పాండ్రి వరంగల్ల వరదల వారి మల్లోపారి చెరువైంది రోడ్లు మునిగినై ఇండ్లు మునిగినై ఎటు చూడు నడుములోతు నీళ్లు ఇండ్లకెళ్లి సరుకులు సామాన్లు మోసుకొని గిట్ల బయటకొస్తున్నారు వరదల చిక్కినోళ్ల కోసం పడవలు పెట్టి ఇంకో జాగకు తోల్కబోతున్నారు బిల్డింగ్లు మునిగే వరకు మీదికెక్కి నిలబడ్డారు కొందరు ఇండ్లకు తాళాలేసి ఇంకో తావుకు వెళ్ళిపోయిండ్రు కట్టేపెంచరు భద్రకాల ట్యాంక్ బండ్ కట్టేపెంచి దీనికి సొల్యూషన్ పెట్టలేదు ఆల్రెడీ ఇదారు కేడర్ వచ్చే ఇక్కడికి 20000 దగ్గర మంత్రి గారు వచ్చారు శాస్త్రంగా పరిస్థితి చెప్తున్నారు భద్రకాళి బండు పక్క నుండి వెళ్లే బొందివాగును గనక క్లియర్ చేసేది ఉంటే ఇక్కడికి నీళ్లు రాకుంటుంటాయి భద్రకాళి చెరువు కట్ట ఎత్తువెంచిండ్రు గాని ఆన నీళ్లు బయటకు పోయే సౌలతి చేయలేదట హిగేముంది వరదంతా ఇండ్ల నడమకు నూక్కొస్తుంది ఇండ్లల్లా సగులం సామాను తెర్లు తెర్లు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు ఇంతవరకు కార్పొరేటర్ వచ్చిండు ఆ ట్రాక్టర్ వేసుకొని తిరిగిండు చేసిండు ఏం వేయిండు ఏం కథ ఇంకా ఎవరికి తెలియదు ఇప్పుడు ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే రాబట్టి ఇక ఇటు పెద్ద కాలువలు అనేది ఎవరు పట్టించుకునేది లేదు సార్ మొత్తం ఇక ఈ సామాను ఇవన్నీ దడుచుడు ఇక మేము ఇబ్బందులు పడుతున్నాం సార్ వాగులు వంగి వరంగల్ కెళ్లి ఖమ్మం పోయే రాస్తా బంద్ అయింది కిలోమీటర్ల కమానం బండ్లాగిపోయినాయి నిజామాబాద్ లో ఇదే కథ బాల్కొండల చెరువు కట్ట దిగి రోడ్లు కొట్టుకుపోయి ఇండ్లు మునిగినాయి ప్రాజెక్ట్ గేట్లు తెరిచినట్టే డివైడర్ మించి వరద ఎట్లొస్తుందో ఓ బడిలా పోరలు చిక్కబడితే బయటికి తీసుకొచ్చిండ్రు వాగుల పక్కపొంటి ఉన్న మక్కలు పసుపు చేండ్లు ఆగమాగమైనాయి ఉష్క మెట్టబెట్టే వరకు మళ్ళ పంటేస్తానికి అక్కరికి రాకుంటాయినాయి దాదాపుగా మేము ఒక 2 లక్షల రూపాయలు మా పెట్టుబడి మొత్తం ఇక్కడ పోవడం జరిగింది 4 ఎకరాల భూమికి మొత్తం నేను మినిమం ఒక 3 లక్షల ఖర్చు పెట్టుకున్నాను సార్ నేను మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ భూమి ఉందో ఈ భూమిని తిరిగి నేను సాగు చేసుకోవాలంటే మినిమం ఒక 10 లక్షల ఖర్చు ఉంది ఇప్పుడు నాకు ఎల్లంపల్లికి వరద పెరిగే వరకు జగిత్యాల జిల్లా చెంగెంల ప్రాజెక్ట్ ముంపు బాధితులంతా మస్తు తిప్పలబడుతున్నారు ఓ సర్కార్ బడిలా వండుక తినుకుంటా వరదలకు గిట్ల బాధపడుతున్నారు 5 సంవత్సరాలు ఏం చేయమంటారు పిల్లలు పట్టుకొని ఉంటాను పాములు వస్తానైతే ఎల్లత్తానే పాములు 4 పాములు పంపినాం మేము మహబూబ్ నగర్ జిల్లా కోదెండ్ల వాగు దాట పోయి ఇద్దరు అడవిలలు జీవిడిషిండ్రు నాగర్ కర్నూలు జిల్లా వట్టెంల ఆనలకు మట్టి రోడ్డు లండు లండైందని వరి నాట్లేసి నిరసన వేసిండ్రు సింగరేణిల బొగ్గుదోడు బంద్ అయింది ఏడ చూసినా షెర్లు అలుగు వస్తున్నాయి వాగులు మత్తడి దుంకుతున్నాయి షాన ప్రాజెక్ట్ల గేట్లెత్తిండ్రు శ్రీశైలం డ్యాం నిండుకుండైంది ఈ గేట్లెత్తుతనే మన నాగార్జున సాగర్లకు నీళ్లు ఇక చెప్పుకోవాల్సింది షాపల షికారి మత్తడి దుంకిన కాడ వలేసుడు షాపలు పట్టుడు జోరుంది